ఒక చిన్న శాంపిల్ చూపిస్తాను. ఐ ప్రామిస్. ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. అన్న ప్లీజ్ అన్న రిక్వెస్ట్ యాడ్ చేయనా. ఆ ఏ పౌన్ ఏంది అన్న రిక్వెస్ట్ చేయనా. హలో తమ్ముడు సారీ సారీ రిక్వెస్ట్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్న? అన్న మా వీధిలో బోల్డ్ మంది అక్కలు ఉన్నారన్న, 10 మంది 20 మంది చాలా మంది అన్నారన్న. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రే కాదు అక్కలేంట్రా రే, ఏమారే అది లైవ్ లో జస్ట్ టైం పాస్ కలవడానికి అలా కలుపుతాను. నాకు ఏం పెద్ద ఇంపార్టెంట్ ఇదేం ఉండదురా బాబు. బాగు తెలుసులేరా ప్లీజ్ అన్న డైమండ్ సెట్ అన్న. ఏంటి డైమండ్స్? మీ వీధిలో 10 మందిలో అక్కడ 10 డైమండ్ కొట్టాను నేను. డైమండ్స్ కొడితే మాకేంటి? మాకేంటి డైమండ్స్ కొడితే మాకేంటి? నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. వాయిస్ బాగుంటదా? ఆ వాయిస్ బాగుంటది అన్న. ఏంటి నాకన్నానా? అరే మా కేర్ అరే తీసుకురా సరే రా సరే చూద్దాం బాగుంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ పెడతా లేదని పెట్టినా. కీర్తన మించిన వాయిస్ మేబీ ఈ భూమి మీద ఇంకెవరకు ఉండకపోవచ్చు. మరి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే 10 మందిలో అక్కలన్ను అందరిని పరిచయం చేస్తే అందరితో మాట్లాడితే 10 నిమిషాలు ఇంకా రాలేదబ్బా. ఎందుకబ్బా అప్పుడే టైం కౌంట్ చేసేసుకుంటున్నా? నీకు షుగర్ ఉందా భయ్యా? అవును నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఏది పెట్టేది బొంగు? రిక్వెస్ట్ అంటే ఫస్ట్ ఆల్ యాక్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ వాయిస్ బాగుందా లేదా వాళ్ళ స్మైల్ బాగుందా లేదా చూసి ఆ తర్వాత నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి నీకు అలవకు డైమండ్స్ బోల్డ్ పంపుదాం అనుకుంటా ఉంటే పంపుతా. స్మైల్ ముందు ఇంకే కీర్తన మా స్మైల్ మజాక దేవుడా అది వచ్చి దేవుడా చూస్తా ఏమన్నా స్మైల్ తమ్ముడు. ఆ స్మైల్ ముందు ఇంకా ఏ స్మైల్ తీసుకొస్తారు నువ్వు నాకు అర్థం కడుగుతా. ఏ ఏంటిది మాకేంటిది అంటున్నాను? అబ్బాయ్యా ఇంకా నేను ఉండగానే ఇంకో అమ్మాయిని తెప్పించే డైమండ్స్ ఇచ్చేస్తానని మాట్లాడాను. ఇక్కడ నేను ఉండగానే అబ్బా చాలా చేస్తున్నావు, నేను అది కాదు నేను రా నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగు ముద్దు పెట్టుకున్నాను. ఈసారి అమ్మాయిలు ఆంటీలు అన్నావు అనుకో యాసిడ్ పోసేస్తా. అయిపోయి.